సీఎం జగన్ పై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించరాదని కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ ఋషికొండపై నిర్మాణాలకు 270 కోట్లు వెచ్చించడం దారుణమన్నారు. ఋషికొండపై సీఎం కార్యాలయం నిర్మాణం జరుగుతుందని ఇప్పుడు తేటతెల్లమైందన్నారు. సీఎం జగన్ కు 4.5 ఏళ్లలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఎందుకు గుర్తురాలేదని ఆయన ప్రశ్నించారు. జీవో నెంబర్ 2017 విడుదల చేసిన క్షేత్రస్థాయి పనులు సమీక్షిస్తాను అనడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి కానీ ఎందుకు గుర్తు రాలేదు అంటే ఇప్పుడు ఒక 6 నెలల్లో మనం సాధారణ ఎన్నికలకు వెళ్ళాలి. ఉత్తరాంధ్ర ప్రజలు మన మొహం మీద ఉమ్మేస్తారు, ఉత్తరాంధ్ర ప్రజలు మనం తరిమి కొడతారు అనేటువంటి ఒక ఆలోచన వచ్చి పర్యాటక ముసుగులో కట్టినటువంటి అక్కడ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు. మళ్ళీ నిన్నటి నిన్న 2015 జీవోని రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి వస్తున్నారట, ఐఏఎస్ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి, క్షేత్రస్థాయిలో అక్కడ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పనులు సమీక్షించాలని చెప్పి ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్నాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజల గురించి కానీ ఉత్తరాంధ్ర వెనుకబడతాను గురించి కానీ పవన్ గారు అనేక మార్లు ఉత్తరాంధ్రలో పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు కూడా ఉత్తరాంధ్ర యువత ఇవాళ వలసపోతున్నారని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం జాగ్రత్త పడకుండా తగిన చర్యలు తీసుకోకుండా వలసలు నిలిపివేయలేకుండా ఎందుకు